हाय फ्रेंड्स नेनु मी आनंदराज मीरु चूस्तुन्नारु महादेवी डिजिटल्स फ्रेंड्स ई वीडियोलो नेडु वच्चिनटुवंटि अपडेट्स नैते मीकु ई वीडियोलो क्लियर गा एक्सप्लेन चेस्तानु सो वीडियोनी स्टार्ट चेसे मुंदु नाकु ओक चिन्न रिक्वेस्ट निन्न चेसिनटुवंटि फ्री कोचिंग संबंधिंचिनटुवंटि वीडियोस नि यूटिलाइज चेसुकोंडि अट् द सेम टाइम मन ओक चानल नि मीरु मोट्टमोदटिगा विजिट चेसिनट्लयिते सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोकंडि वेंटने बेल ऐकान ट्याप चेयंडि इला चेयडं वल्ल నేను పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే నోటిఫికేషన్ లో పొందగలరు ఫ్రెండ్స్ ఇక నిన్న నేను దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను కరీంనగర్ కు సంబంధించినటువంటి మొత్తం 600 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు అందులో 550 కానిస్టేబుల్ పోస్టులు 50 ఎస్ఐ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు సార్ చెప్పారు బట్ మనకైతే ఆఫీషియల్ గా అయితే ఇన్ఫర్మేషన్ రావాలని సార్ కూడా మళ్ళీ అట్ ది సేమ్ టైం చెప్పారు ఇక నెక్స్ట్ మనం కరీంనగర్ లో మీకు కాంటాక్ట్ కావాల్సినటువంటి నంబర్ ని అయితే ఈ వీడియోలో చెప్తున్నాను ఇక్కడ చూడండి 0878226868 కి అయితే కాల్ చేయండి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే 16వ తారీఖు అయితే ఉదయం 10 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు ఇక తర్వాత నేడు వచ్చినటువంటి మాక్సిమం మనకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి అప్డేట్ ఏంటంటే పోలీస్ శాఖ నోటిఫికేషన్ ఎప్పుడు ప్రతి ఒక్కరిలో రాత్రి పగలు దీని గురించి ఆలోచన చేసిన వాళ్ళు లేరా ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి పోలీస్ కోసం తిండి తిప్పలు మాని ఎండనక రాత్రనక నిద్రలు మేలుకొని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ అని సో నోటిఫికేషన్ కోసం ఏజ్ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తే నోటిఫికేషన్ వచ్చే లోపు 5 సంవత్సరాల వయో సడలింపు కోసం అయితే మన నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు చూద్దాం వాళ్ళ కళ ఎంతవరకు నెరవేరుతుందో నెరవేరాలని నేనైతే కోరుకుంటాను ఈ యొక్క నోటిఫికేషన్లో ఖచ్చితంగా మాక్సిమం 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండాలని కూడా నేను కోరుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం ఈ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే ముందు ఫస్ట్ ఇక్కడ చూడండి జిల్లాలో ఖాళీల గుర్తింపుపై సందిగ్ధత ఆలస్యానికి కారణం సో దీనికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా జిల్లాల వారీగా కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంకా ఖాళీలను అయితే వాళ్ళు అంటే క్లియర్ చేయలేదు అట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాం ప్రీవియస్ ఒక 2-3 డేస్ నుంచి కొంతమంది కానిస్టేబుల్లకి పదోన్నతులు కల్పిస్తున్నట్లు ఇవన్నీ మీరు వార్తాపత్రికల్లో చూస్తూనే ఉంటారు సో వీటన్నిటిని వాళ్ళు ట్యాలీ చేసి ఫైనల్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి విషయాన్ని అయితే ఇంకా వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు అనే దానికి ఇది ఒక కారణం రాకపోవడానికి ఇంకా నెక్స్ట్ ఎటు తెలుసని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో అయితే ఇదొక మెయిన్ అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఖాళీలు ఉండవి అని వీ డిపార్ట్మెంట్ నుంచే వీళ్ళైతే ఏం చెప్పట్లేదంట ఇక నెక్స్ట్ ఈ నెలాఖరికల్లా స్పష్టత వస్తుందంటున్న అధికారులు ఇది మనకు ఒక యూజ్ఫుల్ చూడండి ఈ నెల ఆఖరికి అయితే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి పాయింట్స్ని మనం ఒకటి చూసుకున్నట్లయితే ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులతో ఏర్పడిన రేంజ్ల వారీగా సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను కేటాయించాల్సి ఉంది ఇవి కొత్త జిల్లాల ప్రకారం ఓకేనా ఇక వీటి కేటాయింపులపై సంబంధిత జిల్లాలు కమిషనరేట్ల నుంచి పూర్తి స్థాయి సమాచారం ఇంకా రాలేదు అదే నిన్న మనకు కరీంనగర్కు సంబంధించినటువంటి ఇట్లా ఉన్నాయి కదా సార్ కూడా చెప్తున్నాడు కానీ అవన్నీ అఫీషియల్గా మనం బోర్డు నుంచి పొందాల్సి ఉంటుంది అంటే కరీంనగర్లో ఏమి ఉన్నాయి ఖమ్మంలో జోగులాంబ అంటే మన క్యాడర్లో ఉన్నటువంటి జోన్స్ వైజ్గా వాళ్ళకు పర్టికులర్ క్లారిటీ అనేది అయితే మనకు బోర్డుకు సమర్పిస్తే అప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ లోకల్ క్యాడర్లో పోస్టులు 8500 కానిస్టేబుల్ పోస్టులు రేంజ్ క్యాడర్తో 525 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది కానీ ఇక్కడ ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలను నోటిఫై చేశారు కమిషన్ రేట్లకు జిల్లాలకు ఎంత మేరకు అవసరమన్న అంశాలపై మరింత స్పష్టత తీసుకునే పనిలో పోలీస్ శాఖ ఉన్నట్లు తెలుస్తుంది ఓకేనా ఇక తర్వాత నోటిఫికేషన్ ఈ నెల ఆఖరికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని ఇక్కడ ఒక మంచి న్యూస్ అయితే మనకు వినిపిస్తుంది అండ్ పోస్టుల కేటాయింపులు నియామక ప్రక్రియలో చేపట్టాల్సిన కార్యాచరణ మరో 15 రోజుల్లో పూర్తవుతుందని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు డేట్ వచ్చేసి 9 ఇంకో 15 రోజులు అంటే మ్యాక్సిమం ఈ నెల ఆఖరికి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని సార్ వాళ్ళు అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ ఇక తర్వాత మనకు ఈరోజు ఆంధ్ర జ్యోతిలో కూడా మనకు ఒక బ్యూటిఫుల్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇందులో మెయిన్ పాయింట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి చూడండి అండ్ నోటిఫికేషన్లు ఏవి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా తప్పని జాప్యం ఇన్నేళ్ళు క్లారిఫికేషన్లపై అండ్ టీఎస్ఎస్పి దృష్టి ఇందులో ముఖ్యంగా మనకు
వాళ్ళు మళ్ళీ రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండేనా అని క్వశ్చన్ మార్క్ అయితే పెడుతున్నారు. అంటే యాక్చువల్గా మనకు తెలిసి ఎత్తేసినారని, మరి మళ్ళీ ఎందుకో ఇక్కడ రేజ్ అవుతుంది, మరి ఎంతవరకు వస్తుందో తెలియదు నాకైతే. ఇక నెక్స్ట్ పోలీస్ బోర్డు పూర్తిగా సన్నద్ధంగా ఉంది ఇంకా నోటిఫికేషన్ ఇవ్వడానికైతే. మరి గ్రూప్స్ విషయంలో అంటే వాళ్ళు మరి అంటే అంటే గ్రూప్స్ విషయంలో వాళ్ళు ఇంటర్వ్యూలు పెడతారా పెట్టరా, దీనిపై అయితే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు గ్రూప్ వన్ రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఇందులో మీరు చూడాల్సినటువంటి మెయిన్ పాయింట్ అయితే ఏం లేదు, బట్ దీన్ని ఒకసారి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీ అవుతాయని వెల్లడించారు. అనంతరం 3 మార్చి ఆర్థిక శాఖ ఇచ్చింది, ఇదంతా మనకు తెలిసిందో. వీటిలో టీఎస్పీఎస్సీ ద్వారానే 3000 ఇవన్నీ, నేనైతే దీన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఫ్రెండ్స్ మీరైతే, ఎందుకంటే నాకు మెయిన్గా ఉండేటువంటి పాయింట్ మాత్రమే నేను చూసుకుంటా. ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చారు చూడండి. అయితే ఇక్కడ మనకు కొంచెం యూజ్ఫుల్ అయ్యేటువంటి టాపిక్ అయితే ఉంది ఇది. మీరు పోలీస్ బోర్డులో కసరత్తు కొలిక్కి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కొలువుల భర్తీకి కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీని ద్వారా మొత్తం 16804 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో సివిల్, ఏఆర్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగాలకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి బోర్డు ఇండెంట్లను సేకరించింది. అఫ్ కోర్స్ మనం ప్రీవియస్గా కూడా చూసుకున్నాం కదా. అండ్ విద్యా అర్హతలు, దేహదారుఢ్య ప్రమాణాలు, రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివరాలన్నీ తీసుకుంది, అన్నీ అయిపోయినాయి. నోటిఫికేషన్లు జారీ చేయడమే తరువాయిగా మిగిలిందని తెలిసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్లను జారీ చేస్తామని అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినందున ఇంకా గ్రీన్ సిగ్నల్తో పని ఏమిటని ప్రశ్నిస్తే, ఎంతైనా శంఖంలో పోస్తేనే కదా తీర్థమయ్యేదని సమాధానమిస్తున్నారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా మనకు ఆర్థిక శాఖ నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలని వాళ్ళు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి అయితే మనకు అనుమతి తీసుకోవాలని వాళ్ళు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మొత్తం చదువుకుంటూ పోతే నేను ఏదో న్యూస్ చదువుతున్నట్టు వస్తుంది. బట్ ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటంటే స్థానికత పైన సందేహాలు, అంటే లోకల్ క్యాడర్ పోస్టులకి, ఇంతకుముందు నేను ఫస్ట్ చదివినాను కదా, ఆ లోకల్కి సంబంధించినటువంటిది ఇదే పెద్ద తలకాయ నొప్పి. అట్ ద సేమ్ టైమ్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% మరి దీనికి వర్తిస్తుందా వర్తించదా అనేది కూడా ఇందులో మెయిన్ పాయింట్గా హైలైట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక మీరు ఇది మరి ఇంకా ఇందులో వయో పరిమితికి అయితే ఏమీ నాకైతే కనిపించట్లేదు. ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కాకి కులులకు ఉచిత శిక్షణకు సంబంధించింది ఇది. మీరు ఒకసారి చూడండి, మొత్తం చాలామంది అయితే పోటీ పడ్డారు. మరి ఇందులో మెరిట్ లిస్టు ఎలా తీస్తారనేది దీంట్లో వాళ్ళైతే మెన్షన్ చేసినారు. మహిళలపై అంటే మహిళా వసతిపై ఖచ్చితంగా వాళ్ళైతే ప్రత్యేక దృష్టి పెట్టినట్టు. ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఇక తర్వాత మనం ఓటీఆర్ ఎడిట్ ఇంకా ఈజీ అనేటువంటి వాళ్ళ ఆప్షన్ అయితే ఇచ్చారు. వన్ టైం రిజిస్ట్రేషన్లో జాగ్రత్త. ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఫ్రీగా ఉన్నప్పుడైతే దీన్ని ఒకసారి చూడండి. ఓకేనా?